హాయ్ అండి, ఇవాళ నేను మీకు చికెన్ గ్రేవీ కర్రీ చేసి చూపించబోతున్నాను. ఈ కర్రీ రైస్, చపాతి, బిర్యానీలోకి చాలా బాగుంటుంది. దీన్ని బిగినర్స్ కూడా ఈజీగా చేసేయచ్చండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. దీనికి కావాల్సిన ఐటమ్స్: చికెన్ 1 కేజీ, ఆనియన్స్ 1 3 తీసుకున్నాను, పచ్చిమిరపకాయలు 1 3, కారం, ఉప్పు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా గ్రేవీ కోసం మసాలా. ఈ మసాలా పేస్ట్ ఎలా తయారు చేయాలంటే, ఒక మిక్సీ జార్లో 2 స్పూన్ల గసగసాలు తీసుకోండి, 1-2 స్పూన్ల కొబ్బరి, 4-5 జీడిపప్పులు, 3 లవంగాలు, 1-2 దాల్చిన చెక్క ముక్కలు తీసుకొని ఇవన్నీ బాగా డ్రై పేస్ట్ గ్రైండ్ చేసి ఆ తర్వాత వాటర్ పోసి ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేయండి. ప్రొసీజర్ చూద్దామండి. 1 కడాయి తీసుకొని దానిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ కాగాక మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఇంకా గ్రీన్ చిల్లీ యాడ్ చేయండి. ఇవి కొంచెం మెత్తబడిన తర్వాత పసుపు, అలాగే 1 స్పూన్ ఉప్పు యాడ్ చేయండి. ఉప్పు వేయడం వల్ల ఆనియన్స్ తొందరగా బ్రౌన్ కలర్కి వచ్చేస్తాయి. ఆనియన్స్ బ్రౌన్ కలర్కి వచ్చేసాయి కదండి, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి. ఇది 1 టేబుల్ స్పూన్, అంటే 2 స్పూన్స్ యాడ్ చేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అంతా పోయి బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేయండి. ఆ తర్వాత మన చికెన్ యాడ్ చేసుకోవాలి. చికెన్ యాడ్ చేశాక ఈ ఆనియన్ అంతా చికెన్కి పట్టేలాగా బాగా తిప్పండి. ఇప్పుడు సిమ్లో పెట్టి మూత పెట్టి 15 మినిట్స్ పాటు ఉడికించాలండి. వాటర్ ఏమీ అవసరం లేదు, చికెన్లోని వాటర్తోనే చికెన్ ఉడికిపోతుంది. ఆయిల్ అంతా పైకి తేలే వరకు ఉడికించాలి. 15 మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఇలా చికెన్లో వాటర్ అంతా పోయి ఆయిల్ ఇలా పైకి వచ్చింది. ఇప్పుడు మనం ఏదైనా యాడ్ చేసేసుకోవచ్చు. గరం మసాలా 2 స్పూన్స్ యాడ్ చేయాలండి. ఇప్పుడు 1 స్పూన్ యాడ్ చేస్తాం, మళ్ళీ చివరిలో 1 స్పూన్ యాడ్ చేస్తాం. అలానే సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. సిమ్లో పెట్టి 3 మినిట్స్ ఉడికించండి. 3 మినిట్స్ తర్వాత తీసి మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ యాడ్ చేయండి. ఈ మసాలా పేస్ట్ చాలా ఫైన్గా గ్రైండ్ చేసుకుంటే గ్రేవీ బాగా టేస్ట్ ఉంటుందండి. మసాలా పేస్ట్ యాడ్ చేశాక బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి సిమ్లో పెట్టి ఇది 10 మినిట్స్ పాటు మగ్గించండి. టెన్ మినిట్స్ తర్వాత చూస్తే మీకు ఈ పేస్ట్ అంతా బాగా చికెన్కి పట్టేసి చికెన్ కూడా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం ఈ కర్రీకి కారం యాడ్ చేయాలి. కారం పచ్చికారం మాత్రమే వాడాలండి, చిన్నపై కారం బాగుండదు దీనికి. నేను కారం 4 స్పూన్స్ వాడుతున్నాను. మీ టేస్ట్ని బట్టి, మీ కారాన్ని బట్టి మీకు ఎంత సరిపోతుందో అంత వేసుకోండి. ఎప్పుడైనా కర్రీని కలిపేటప్పుడు ఎడ్జెస్ నుంచి సెంటర్కి కలపండి, అప్పుడు ముక్కలు చితక్కుండా ఉంటాయి. నేను ఇక్కడ పెద్ద ముక్కలు తీసుకున్నాను, మీరు కావాలంటే చిన్నవైనా తీసుకోవచ్చు. కారం 2 నిమిషాలు మగ్గిన తర్వాత దానిలో 1/2 గ్లాస్ వాటర్ పోసుకోండి. మీకు థిక్ గ్రేవీ కావాలంటే 1/2 గ్లాస్ పోసుకోండి. అలా కాకుండా కొంచెం పులుసులాగా కావాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా వాటర్ కూడా పోసుకోవచ్చు. వాటర్ యాడ్ చేయగానే గ్రేవీ చాలా అందంగా తయారవుతుందండి, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది.
ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించండి. ఆయిల్ అంతా పైకి వస్తుంది. తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కర్రీ. స్మెల్ కూడా చాలా బాగుందండి. ఈ ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇప్పుడు కొత్తిమీర ఇంకా గరం మసాలా యాడ్ చేసుకుందాం. నేను గరం మసాలాలో ధనియాలు ఎక్కువ వేస్తానండి, కాబట్టి నేను విడిగా ధనియాల పొడి వేయలేదు. మీకు ఒకవేళ ధనియాల పొడి కావాలి అంటే వేసుకోవచ్చు. ఈ రెండు వేసాక ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించండి. అంతేనండి, ఎంతో టేస్టీ ఈజీ చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. ఎవరైనా గెస్ట్స్ వచ్చినా కూడా 1/2 అవర్లో ప్రిపేర్ చేసి పెట్టేయచ్చు. ఫైనల్గా ముక్క ఉడికిందో లేదో, సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సర్వ్ చేసేసుకోండి. చూసారు కదా చికెన్ గ్రేవీ కర్రీ ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకున్నాము. నెక్స్ట్ వీక్ ఇంకో కర్రీతో మీ ముందుంటాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.